నా రివ్యూస్ కింద కమెంట్స్లో కొంతమంది శ్రీహాన్ కన్నింగ్ కన్నింగ్ అని పెడుతున్నా నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ నిన్న నామినేషన్స్ టైంలో కీర్తి దగ్గర నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్, చూపించిన యాటిట్యూడ్ అండ్ ఆ కుండ పగలగొట్టిన స్టైల్ నీలో ఇంకొకడు ఉన్నాడని ప్రూవ్ చేసావు. ఇన్నాళ్ళు బాగా ఆడిన నువ్వు గత వారం నీ గేమ్ అంతా శ్రీసత్య అండ్ గీతు కోసం ఆడినట్లుంది. అండ్ నిన్న బాలాదిత్య లైటర్ దాచిపెట్టే ఐడియా కూడా ఫస్ట్ నీదే. ఆ క్లూ కూడా నువ్వే ఇచ్చావు. ఆ తర్వాత శ్రీసత్య గీతు దాన్ని కంటిన్యూ చేశారు. దానివల్ల మీ ముగ్గురు గేమ్లో ముందుకెళ్ళి ఉండొచ్చేమో కానీ ఆడియన్స్ విషయంలో మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు. బాలాదిత్య ప్రస్తుతానికి బాధపడి ఉండొచ్చు కానీ ఆడియన్స్ మనసుల్లో ముందుకెళ్ళిపోయాడు. ఈ ఐడియా నువ్వే ఇచ్చి బాలాదిత్య అడిగినప్పుడు నాకు అసలు ఈ విషయం తెలియదన్నా అని అన్నావు. రేవంత్ మాత్రం ఇది తప్పు గీతు అని చాలా సిన్సియర్గా మాట్లాడాడు. నువ్వు కనీసం కొంచెం కూడా గీతుని ఇన్సిస్ట్ చేయలేదు. ఫర్ ష్యూర్ నువ్వు దీనికి పే ఆఫ్ చేస్తావు రాబోయే రోజుల్లో. నీకు బయట నుంచి ఎంత సపోర్ట్ దొరికినా లోపల నువ్వు ఆడే ఆటే ఫైనల్గా నిన్ను విజేతం చేస్తుంది. ఇన్నాళ్ళు అన్అఫీషియల్ పోల్స్లో 80% పీపుల్ నీదే సెకండ్ ప్లేస్ అని ఓట్ చేశారు. బాలాదిత్య ఎక్కడో లాస్ట్ ప్లేస్లో ఉండే, కానీ ఇప్పుడు నీ యాక్ట్ వల్ల మీ ఇద్దరు ప్లేస్లు తారుమారు అవుతున్నాయి. నీకు కాంపిటీటర్ని నువ్వే తయారు చేసుకున్నావు. ఆల్ ది బెస్ట్.